అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనకి ఉపవాస ప్రార్థన. ఉపవాసముగా ప్రభు యొక్క పాద సన్నిధిలో మనము గడుపుట మనకు ఎంతో అవసరం. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఎంతో గొప్పది. పరిశుద్ధ గ్రంథంలో వారి యొక్క అవసరతలు, అక్కరలు, వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు వాటన్నిటి నిమిత్తము సృష్టికర్త అయిన దేవుని ఎదుట వారు ఉపవాసముగా ఉండి ప్రార్థించడం ద్వారా దేవుడు ఎన్నో గొప్ప ఫలితాలు వారికి అనుగ్రహించాడు. ఈ సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎలా ప్రార్థించాలి, ఎలా ఉండి ప్రార్థించాలి? అనుదిన జీవితంలో ఆధ్యాత్మిక ప్రయాణములో మన బలహీనతలు, పతనములు, అపరాధములు, పాపములు, దోషములు, తప్పిదములు ప్రభు ఇంత ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించుటకు దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. అందునిమిత్తమై 45వ కీర్తన 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. మన సృష్టికర్త అయిన దేవుడు ఎప్పటికైనా కూడా నీతిని ప్రేమిస్తాడు, భక్తిహీనతను ద్వేషిస్తాడు. నీతి అనగా రైట్యూస్నెస్. ఏంటి నీతి అంటే, ఒకని మీద నేరము మోపినను అతడు నేరస్తుడు అని కాదు కానీ నిర్దోషి అని తీర్మానించడమే నీతి. లోకులు అంటే ఇంకా మనం గమనిస్తే లోకులు దేవుని బిడ్డల మీద మోపునట్టి లేనిపోని నేరముల విషయంలో వారు నీతిమంతులను ఎంచబడుతాయే. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని ప్రజలంగా, దేవుని స్వాస్యము శేషముగా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలముగా ప్రభు యొక్క పాద సన్నిధిలో కొంతసేపు మనము ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థనలో వెళ్ళక పూర్వము దేవుడైతే నీతిని ప్రేమిస్తాడు, భక్తిహీనతను ద్వేషిస్తాడు. నీతిమంతులంగా మనం చేయబడిన తర్వాత భక్తి విషయంలో ఎక్కడ హీన దశలోకి వెళ్ళిపోయినాము? అసలు భక్తిహీనత అంటే ఏంటి? భక్తిహీనత అనగా భక్తిహీనుడు, అన్గాడ్లీ. కీర్తనలు 43:1 ఇంకా మనం క్లియర్గా చెప్పుకోవాలంటే భక్తి లేని జనము నిలదాం. భక్తి అంటే ఏంటి? అంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం. భక్తి అంటే విశ్వాసము, నమ్మకము, ప్రేమ. మనుష్యునికి దేవునిపై ఉన్న విశ్వాసము, ప్రేమ, దీనినే భక్తి అంటారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, భక్తిహీనత అంటే భక్తిలో హీన దశలో అనగా విశ్వాస విషయంలోనూ ప్రేమ విషయంలోనూ హీన దశలోకి వెళ్ళటమే భక్తిహీనత. విశ్వాసం అంటే ఏంటి? ఫిబ్రవరి 11 విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి నిజస్వరూపము, లేనివి ఉన్నట్టుగా రుజువుపరచటమే విశ్వాసము అంటే. కనుక భక్తిహీనత అంటే, భక్తి అంటే విశ్వాసము లేక నమ్మకము, ప్రేమ, దేవుని పక్షంగా కలిగి ఉండటం. భక్తిహీనత అంటే భక్తి లేని జనం అంటే ఈ విశ్వాసము, నమ్మకము లేక ప్రేమ కలిగి ఉండి కూడా కలిగి ఉండనట్టు జీవించటం. ప్రేమలో దిగజారిపోయిన స్థితి, విశ్వాసములో పడిపోయిన స్థితి, జారిపోయిన స్థితి, విశ్వాసములో అడుగంటినటువంటి స్థితి ఎక్కడ మనము కలిగి ఉన్నాము? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దేవుని ప్రజలంగా, దేవుని స్వాస్యముగా, దేవుని బిడ్డలముగా ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనముగా చేయబడిన మన జీవితాలు ఆయా సమయాల్లో అపనమ్మకస్తులంగా నమ్మకత్వంలో దిగజారిపోయి ప్రేమలో దిగజారిపోయి ఎక్కడ జీవిస్తున్నాం? ప్రభు యొక్క మనం సరిచేసుకుందాం, సమాధానపడదాం. మార్కు 16:13 మీరు వెళ్ళి, వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. ఎమ్మాయి గ్రామమునకు వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఇద్దరితో ముచ్చటిస్తూ వెళ్ళిన సంగతి వాళ్ళందరికీ తెలుసు, మనకు కూడా తెలిసిన విషయమే. ఎప్పుడైతే మీ దగ్గర రొట్టె ఉన్నదా అని తెలుసుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచిచ్చాడో వారి కన్నులు తిరుగుపడతాయి, వారు మందమతులను గ్రహిస్తారు, వెంటనే ఆ ప్రభువు అదృశ్యమైపోతాడు. అయితే
వారు ఏవైతే విన్నారో చూచారో ఆ మాటలు శిష్యులకు చెబుతారన్నమాట. చెప్పినప్పుడు వాళ్ళు ఎవ్వరు కూడా నమ్మరు. చూడండి 14 పిమ్మట 11 శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకము నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. కనుక భక్తిహీనత అంటే విశ్వాసము లేక నమ్మకత్వంలో దిగజారినటువంటి స్థితి. యేసుక్రీస్తు ప్రభులు వారు ముందే చెప్పాడు 3వ దినం లేస్తాను అని. లేచి వాళ్ళకు కనపడినప్పటికి కూడా వాళ్ళు నమ్మలేదు, అపనమ్మకస్తులుగా జీవించారు. కనుక మన జీవితాల్లో ప్రభు మనతో ఉన్నాడు, మన ముందున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనకెన్నో అద్భుత కార్యములు జరిగించాడు. అయినప్పటికి కూడా ఆ ప్రభుని మీద మనం నమ్మకం ఉంచాం, అపనమ్మకస్తులంగా జీవిస్తాం. ఆయా సమయాల్లో మనకు వచ్చే పరిస్థితుల్లో నమ్మకస్తులంగా జీవించకుండా ఉండటమే భక్తిహీనత. శిష్యులైతే అపనమ్మకస్తులైపోయారు. ఆ ప్రభు మాటలు విన్నారు, వినినప్పటికీ అద్భుత కార్యములు చూసినప్పటికీ అపనమ్మకస్తులుగా జీవించారు. మన అనుదిన జీవితంలో ప్రభు నమ్ముకొని ఎంతకాలమైంది, దేవుడు మన పక్షంగా ఎన్నో అద్భుతాలు జరిగించాడు. అయినప్పటికీ కూడా మనం ఆయా సమయాల్లో అపనమ్మకస్తులంగా జీవిస్తూ ఉంటాం, ఇదే భక్తిహీనత. ఎన్నిసార్లు అలా మనం జీవించాం? ప్రభువా నన్ను క్షమించని ప్రభుని అడుగుదాం. 2వదిగా చూడండి లూకాసువార్త 8:12 త్రోవ పక్క నుండి వారు వినువారు కానీ రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యము ఎత్తుకొని పోవును. 2వది మనం గమనించినప్పుడు భక్తిహీనులు లేక భక్తిహీనత, ప్రభు భక్తిహీనతను ద్వేషిస్తాడు, నీతిని ప్రేమిస్తాడు. ఎందుకు మనల్ని ద్వేషిస్తున్నాడు? మన జీవితాలకి మనం అడిగిన ప్రతి అవసరం తీర్చలేకపోతున్నాడు, తృణీకరించబడుతున్నాం, తోసివేయబడుతున్నాం. మంచిదే, మనం మందిరానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, మరి ఆరాధన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్నీ ఉన్నాయి. కానీ నమ్మకం విషయంలో అనగా భక్తి విషయంలో హీన దశలోకి వెళ్ళాము. భక్తి అనగా విశ్వాసము, ప్రేమ, అపనమ్మకస్తులంగా జీవిస్తున్నాం. అందుకే నమ్మకాన్ని కోల్పోతున్నాం, ప్రేమలో దిగజారిపోతున్నాం. 2వదిగా మనం గమనిస్తే త్రోవ ప్రక్క నుండే విత్తనాలు. ఏంటివి త్రోవ ప్రక్క నుండి వారంటే ఎవరంటే వినువారే, వింటున్నారు కానీ రక్షణ పొందకుండాట్లు అపవాది వచ్చి వారి హృదయంలో విత్తిన దాన్ని ఎత్తుకుని పోవును. అంటే అపవాదికి స్థలం ఇచ్చేవాళ్ళు. మనం నమ్ముకొని చాలా సంవత్సరాలు అవుతుంది. వీఆర్ సీనియర్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో మనం చాలా సీనియర్స్, అన్నీ తెలిసిన వాళ్ళం. కానీ దేవుని మాటలు విన్నట్టే ఉంటాం, వినిన ప్రకారం చేయం. కారణం ఏంటంటే విత్తబడిన దాన్ని అంతా కూడా సాతానుడు ఎత్తుకొని పోయాడు. త్రోవ ప్రక్కన ఉండే అనుభవం, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ రక్షణ అనుభవంలో ఉండి దేవుని మార్గంలో నడుస్తున్నామని చెబుతూ విని దాన్ని విశ్వసించకుండా సాతానుకు అప్పగిస్తాం. అంటే మందిరముల వరకే వింటాం, బయటకు వచ్చిన తర్వాత ఆ వినింది మర్చిపోతాం. ఇదే అపనమ్మకము, అవిశ్వాసము, ప్రేమ లేని జీవితం. విశ్వాసము, ప్రేమ కోల్పోతున్నామంటే హృదయంలో దేవుని వాక్యము లేదు. ఎందుకంటే మనం వినువారు మాత్రమే ఉన్నాం, త్రోవలో ఉన్నామని చెప్పుకున్నాం, త్రోవ పక్కకి వెళ్ళిపోయినాం. అందుకే సాతానుడు లేక అపవాది వచ్చి దేవుని వాక్యం విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోతున్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని వాక్యాన్ని దాచుకుంటున్నామా, సాతానికి అప్పగిస్తున్నామా? దీనినే భక్తిహీనత అంటారు, అపనమ్మకము, అవిశ్వాసము. కనుక ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, పరీక్ష చేసుకుందాం. 3వదిగా మనం గమనిస్తాం యోహాను సువార్త 5:38 ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆ వాక్యము నిలిచి ఉండలేదు. 3వదిగా మనం గమనిస్తే సృష్టికర్తైన దేవుడు ఎవరినైతే పంపించాడో వారి మాటలు మనం నమ్మలేదు. మన పితృల కాలంలో, యేసుక్రీస్తు ప్రభుల కాలంలో శిష్యులు, యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు యేసుక్రీస్తు ప్రభులు వారు వాక్యం చెబుతా ఉంటే వాళ్ళు నమ్మటం లేదు. ఈయన వడ్లవాణి కుమారుడు గాడా, ఈయన మరే యేసు మరియమ్మల కుమారుడు గాడా అంటున్నారు. కానీ సృష్టికర్తైన దేవుడు పంపించాడని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన మాటను నమ్మటం లే, అదే భక్తిహీనత అంటే. మనం కూడా చాలాసార్లు
నమ్మకంగా ఉంటాం కానీ అపనమ్మకస్తులంగా జీవిస్తాం. కారణం ఏంటంటే వాక్యములో నిలిచి ఉండం, వాక్యము మనలో ఉండదు కనుక వాక్యములో మనం నిలిచి ఉండని వారమై జీవించాలి. ఎన్నిసార్లు వాక్యము మనలో ఉంచుకుంటున్నాం, ఉంచుకోలేకపోతున్నాం, వాక్యములో నిలవలేకపోతున్నాము. అందుకే యోహాను 8:32, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించేదరు అంటాడు, నాకు శిష్యులై ఉంటారు అంటాడు. కనుక వాక్యములో నిలిచే అనుభవం మనం ఎప్పుడైతే కలిగిలేమో తగ్గిపోతున్నామో, భక్తిహీనత అనేది మన జీవితాల్లోకి వచ్చింది, దేవుడు దాన్ని ద్వేషిస్తాడు. కనుక మనము ఎక్కడ వాక్యంలో నిలవలేక, వాక్యానుసారంగా జీవించలేక, నమ్మలేక తప్పిపోతున్నాం, ప్రభువా నన్ను క్షమించనని ప్రభుని అడుగుదాం. 4వదిగా చూద్దాం, యోహాను సువార్త 10:26, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. 4వ అనుభవం ఏంటంటే గొర్రెలలో చేరిన వాళ్ళం కాము, చేరినామని చెప్పుకుంటున్నాం, ఆయన మందలో ఉన్నామని చెప్పుకుంటున్నాం, కానీ మంద విడిచిపెట్టి తిరుగుతున్నాం. మందకు కాపురైనటువంటి దైవ సేవకులు చెప్పే మాటలు వినకుండా తప్పిపోతూ పారిపోతూ దూరం అయిపోతున్నాం. ఎన్నిసార్లు అట్లా దూరం అయిపోయినాం? దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు దాన్ని మనం విశ్వసించకుండా ఇది నాకు కాదనుకొని వెళ్తున్నాం, దైవ సేవకులను ప్రేమించలేకపోతున్నాం, గౌరవించలేకపోతున్నాం. దేవుని వాక్యాన్ని ఆధ్యాత్మిక ఆహారాన్ని పంచిపెట్టే పరలోకపు మన్నాను ఆ పంచిపెట్టేటువంటి దైవ సేవకులకు మనం ఎంత గౌరవిస్తున్నాం, ఎంత ప్రేమిస్తున్నాం అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే నా మందలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. మందలో చేరామని చెప్పుకుంటాం కానీ ఆ మందలో ఉండటానికి ఇష్టపడం. ఎన్నిసార్లు అలా ఉన్నాం, ప్రభువా నన్ను క్షమించు. అందుకే అంటున్నాడు 10:27, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నిజంగా ఆయన గొర్రెలం కానీ ఆయన మందలం కానీ మనం ఉంటే నా స్వరం వినును. ఆ ప్రభు ఎట్లా వినిపిస్తాడంటే తన దాసుల ద్వారా, తన దైవ సేవకుల ద్వారా స్వరాన్ని వినిపిస్తాడు. వింటాయంట, వాటిని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాను. కాబట్టి ఎప్పుడు ఎవరైతే ఆయన స్వరం వింటారో వాళ్ళనే ప్రభు ఎరుగును, వాళ్ళైతే ప్రభుని వెంబడిస్తా ఉంటారు. నిజంగా ప్రభుని వెంబడిస్తే ఆయన మందలో ఉంటాం, ఆయన మందకు మాదిరిగా ఉంటాం, ఆయన స్వరాన్ని వింటాం. చాలాసార్లు మనము ఆయన మందలో ఉన్నట్టు నటిస్తాం కానీ మందను విడిచి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. ఎప్పుడు మాట్లాడతాం, మనుషులు చెప్పినట్టు వింటాం, మనుషుల మార్గాల్లో నడుస్తూ ఉంటాం. దేవుడు తన దాసుల ద్వారా చెప్పే మాటలు మాత్రం వినటానికి ఇష్టపడం. ఎన్నిసార్లు అలా ఉన్నాం, ప్రభువా నన్ను క్షమించని అడుగుదాం. 5వదిగా చూద్దాం, భక్తిహీనత అంటే మొట్టమొదటిగా దేవుడు మనకు చెప్పిన మాట ఏంటంటే ప్రభులు వారి మాట అపనమ్మకస్తులంగా జీవించటం. 2వది ఆయన త్రోవ పక్కన ఉండే అనుభవం. 3వది వాక్యములో నిలిచి ఉండని అనుభవం. 4వది ఆయన మందలో లేని అనుభవం. ఆ మందలో లేకపోతే మనం భక్తిహీనులు అయిపోతాం, విశ్వాసం అపనమ్మకం ప్రేమలో మనం దిగజారిపోతూ ఉంటాం. అందుకే 5వదిగా చూడండి, యోహాను సువార్త 12:39-40, ఇందు చేత వారు నమ్మలేకపోయారు, ఎలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకుని నా వలన స్వస్థపరచబడు ఉండునట్లు ఆయన వారి కనులకు అంధత్వము కలుగజేసి వారి హృదయమును కఠినపరచను. చాలాసార్లు కన్ను నుండి చూడము, చెవులుండి వినము, హృదయం ఉండి గ్రహించము. అందుకే స్వస్థత పొందలేకపోతున్నాం. ఆయన వలన స్వస్థత పొందలేని వారే భక్తిహీనులు. అందుకే భక్తిహీనతని దేవుడు ద్వేషిస్తాడు, నీతిని ప్రేమిస్తాడు. మనం నీతిమంతులుగా దేవుని ప్రేమను పొందుకునే వాళ్ళంగా ఉండాలి. అలా లేని పక్షంలో భక్తిహీనులముగా స్వస్థత పొందలేని స్థితిలో మనం ఉంటున్నాం, అదే భక్తిహీనత. ఎన్నిసార్లు అలా ఉన్నాం, ప్రభువా నన్ను క్షమించని ప్రభు దగ్గర అడుగుదాం. 6వదిగా చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2, వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి ఈ ప్రపంచపు ధర్మము చొప్పున నడుచుకొనుచున్నాము. ఈ ప్రపంచం ధర్మం, ఈ ప్రపంచంలో ఏముందో దాని ప్రకారంగా నడుచుకునే వాళ్ళే భక్తిహీనులు. దేవుడు చెప్పిన
ధర్మాన్ని మనం విసర్జించి ఇహలోక సంబంధమైన ఆ ధర్మాన్ని అనుసరిస్తూ వాయుమండల అధిపతి అనగా సాతాను గారు చెప్పినట్టమే ఎన్నిసార్లు అలా విన్నాం, అందుకే భక్తిహీనమైపోతున్నాము. ఏడవదిగా ప్రేమ లేని వాళ్ళంగా ఉంటామంట. చూడండి మాడుకొనింది 13:1, ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గణగణనాడు తాళమునై ఉంది. మనం గణగలా ఉన్నా ఎన్ని చేసినా ప్రేమ లేకపోతే వ్యర్థము అంటాడు ఈ యొక్క అధ్యాయం అంతట్లో. మీరు ఇంటికి చదవండి చదవండి. ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను, ప్రయోజనం లేని వాడను, దీర్ఘకాలం సహిస్తుంది ప్రేమ, సహించలేని జీవితం, డంబముగా ప్రవర్తింపడు, ఉప్పొంగదు, స్వప్రయోజనం ఆలోచించదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు. ఇవన్నీ ప్రేమలో ఉన్న సుగుణాలు. ప్రేమ లేని వాళ్ళనైతే ఇవన్నీ కోల్పోతూ ఉంటాం. ఎక్కడ మనం తగ్గిపోతున్నాం? విశ్వాస విషయంలో అనగా నమ్మకత్వ విషయంలో, ప్రేమ విషయంలో. ఎప్పుడైతే మనం తప్పిపోతూ దాంట్లో దిగజారిపోతున్నామో భక్తిహీనులంగా మనం జీవిస్తున్నామని. అందుకే సృష్టికర్తైన దేవుడు, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుతున్నావు. కోరహ కుమారులు రాసిన కీర్తన అనుభవపూర్వకంగా చెబుతున్నారు. మనం కూడా నీతిని మంతులుగా ఉండాలి, భక్తిహీనుల నుంచి దూరం అయిపోవాలి. భక్తిహీనత మన జీవితాన్ని నష్టపరుస్తాయి. మొట్టమొదటిగా భక్తిహీనత మన జీవితంలో ఆయన యొక్క మాటలు నమ్మకుండా చేస్తుంది. రెండోది రక్షణ పొందకుండా చేస్తుంది. మూడోది వాక్యంలో నిలిచి ఉండకుండా చేస్తుంది. నాలుగోది ఆయన మందలో నుంచి దూరం చేస్తుంది. ఐదోది స్వస్థత అనేది కలగకుండా చేస్తుంది. ఆరోది ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడిచే అనుభవంలోకి నడిపిస్తుంది. ఏడోది ప్రేమ లేని వాడమైతే వ్యర్థులుగా చేస్తాం. కనుక ఎక్కడ వీటిలో మనం తప్పిపోతూ ఉన్నాం? ప్రభువా నన్ను క్షమించునాయన. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించే దేవుడు. నిజముగా నా జీవితంలో భక్తిహీనతకు సరిపడే లక్షణాల మీద నేను కొన్ని కలిగి ఉన్నాను. దయతో నన్ను క్షమించు, నన్ను కడిగి నన్ను పవిత్రపరచు. నీతి మంతులుగా చేశావు, నీతిలో ఆశీర్వదించబడి అభివృద్ధి పరచబడి నీకు సమీపంగా వెళ్లే భాగ్యము నాకు అనుగ్రహించని మనల్ని మనం ఒప్పుకొని సరిచేసుకొని క్షమాపణ కోరుకొని కొంతసేపు మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం.